నమస్కారం సద్గురు యవ్వనంలో మనకు ఎన్నో లక్ష్యాలు గమ్యాలు ఆశయాలు విజయాలు ఉంటాయి అందరూ ఇతరులు నిర్వచించిన విజయాల వెనుక పరిగెడుతూ ఉంటారు హైపర్ కనెక్టెడ్గా ఉండి విపరీతంగా సమాచారంతో నిండిపోయిన ఈ యుగంలో పనికి సంబంధించిన ఒత్తిడి అతిగా ఉన్న సమాచారం వల్ల ఒత్తిడి కలుగుతున్నాయి ఇలాంటి ఒత్తిడి వల్ల యువతలో సంతోషం మాయమవుతోంది డిప్రెషన్కు గురవుతున్న వారు ఎక్కువగా యువతే అని మనకు తెలుసు ఇలాంటి సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో యువత నిరంతరం సంతోషంగా ఎలా ఉండగలరు సద్గురు ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నమస్కారం రాజ్ ప్రతి తరంలోనూ కొంతమంది ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసేవారుంటారు అలాగే అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకునేవారు కూడా ఉంటారు ఇప్పటి తరంలో మనకి ఎన్నో సౌలభ్యాలు సౌకర్యాలు ఉన్నాయి ఏం కావాలన్నా తెలుసుకునే వెసులుబాటు ఉంది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ గురించి ఫిర్యాదు చేసేవారందరూ ఓసారిది ఊహించుకుని చూడాలి ఒక వెయ్యేళ్ల క్రితం మనకి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతోందో తెలిసేది కాదు ఏదైనా విపత్తు వచ్చినా లేదా కాస్త దూరంలో ఏదైనా గొప్ప విషయం జరిగినా ఒక నెల రెండు నెలలు దాకా మీకు ఏమీ తెలిసేది కాదు ఇవాళ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా మీకు వెంటనే తెలిసిపోతుంది ఈ విషయంపై మీరు ఫిర్యాదు చేస్తున్నారా దీని గురించి ఫిర్యాదు చేయకండి ఎందుకంటే ఇది ఈ తరంలో మనకున్న సౌకర్యాలలో ఒకటి సాంకేతికంగా మనం మునుపెన్నడూ లేనంతగా ఎదిగాం ఎన్నడూ కూడా మన తరానికి ముందు ఇది వరకు ఎప్పుడూ ఇన్ని సౌకర్యాలను చూడలేదు ఇదంతా సాంకేతిక పురోగతి వల్లే జరిగింది అసలు విషయం ఏంటంటే ఈ జీవితాన్ని నిర్వహించే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోలేదు ఎందుకంటున్నానంటే మీరు మీ జీవితాన్ని సులభతరం చేసిన సాంకేతికత గురించి ఫిర్యాదు చేస్తున్నారు మీరు ఊహించుకుని చూడండి ఒక వెయ్యేళ్ల క్రితం మీరు ఇక్కడ ఉండుంటే ఎలా ఉండేదో మీరు పొద్దునే లేవగానే కాలకృత్యానికి నీళ్లు కావాలి మీరు నదికెళ్ళి ఒక రెండు బకెట్ల నీళ్లు తెచ్చుకోవాలి నన్ను నమ్మండి ఇప్పటి యువత కనీసం రెండు నీళ్ల బకెట్లు రెండు కిలోమీటర్లు దూరం మోసేంత బలంగా కూడా లేరు శారీరకంగా వాళ్లకు ఆ శక్తి లేదు అలా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం సాంకేతికత లేని సమయంలో రెండు బకెట్ల నీరు రెండు మైళ్లు మోయాల్సి వస్తే మీరు ఊరుకుంటారా లేదు మీరు ఫిర్యాదే చేస్తారు మీకు బలం లేదు కాబట్టి అలాగే ఇప్పటి పరిస్థితులకి తగ్గట్టు మానసికంగా దృఢపరుచుకోకపోతే మీకు మళ్ళీ ఫిర్యాదే యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నతనంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ లక్ష్యాలు కాదు తీరాల్సిన కోరికలు కాదు మీరు కోరుకునే జీవన విధానాలు కాదు మీరు ఆలోచించవలసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ జీవితాన్ని ఎలా ఉన్నత స్థాయి అవకాశాలకు నిచ్చెనగా చేయాలని మీ అస్తిత్వం యొక్క అంతర్గత అభివృద్ధి చేస్తూ దానికి అవసరమైనంత సమయం వెచ్చిస్తే పరిస్థితుల నిర్వహణ సులువవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ తరంలో దొరికిన ఈ గొప్ప అవకాశాల గురించి మీరు ఫిర్యాదు చేయరు ఇదివరకెప్పుడు మీరు ఇండియా నుంచి అమెరికాకి పద్నాలుగు గంటలో వెళ్ళలేకపోయారు మీ ఫోన్తో ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఏ వ్యక్తితో మాట్లాడలేకపోయారు మును పెన్నడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతోందో తెలియదు ఇప్పుడు నిజానికి స్పేస్లో ఏం జరుగుతోందో కూడా చూడవచ్చు దయచేసి మనకు దొరికిన ఈ గొప్ప బహుమతుల గురించి కంప్లైంట్ చేయకండి మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి సన్నద్ధం చేసుకోవడం అంటే మనం అంతర్గతంగా బాగుండటానికి కొన్ని పద్ధతులున్నాయి మేము ఇన్నర్ ఇంజనీరింగ్ అంటున్నది ఇదే మిమ్మల్ని మీరు జీవితానికి తగ్గట్టు దృఢపరచుకోగలరు అలా చేయడం మానేసి మీరు జీవితాన్నే మీ బలహీనతకు తగ్గట్టుగా మారమని అంటున్నారు ఇలా చేయకండి ప్రస్తుతం ఇంకా ఈ ప్రపంచపు వేగం ఏమీ మారలేదు కొన్ని వేల ఏళ్ల క్రితం ఏ వేగంతో తిరుగుతోందో అదే వేగం ఇంకా ఉంది కానీ ఈ సాంకేతికత పరిజ్ఞానం వల్ల మన దూరాలు దగ్గరైనట్టు అనిపిస్తున్నాయంతే మనుషులకు జరిగిన అతి గొప్ప విషయం ఇది మనం సాంకేతికంగా చాలా ఎదగడం వల్ల దృష్టికి అతీతంగా చూడగలం చెవులకు అతీతంగా వినగలం మీ సాధారణ అనుభవాలని మించిపోయి అనుభవాలను పొందగలరు కేవలం మీరు అప్గ్రేడ్ కావాలి అంతే మీ చుట్టూ ఉన్న టెక్నాలజీ అద్భుతంగా అప్గ్రేడ్ అవుతోంది కొన్ని నెలల్లో సంవత్సరాల్లోనే ఇక మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకునే సమయం ఇది ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయండి మీ అస్తిత్వాన్ని అప్గ్రేడ్ చేయండి ఈ జీవితం యొక్క విస్తృతి మెరుగుపడాలి ఇదే ఇన్నర్ ఇంజనీరింగ్ లేదా యోగా అంటే ఈ జీవితాన్ని మెరుగుపరచటంపై దృష్టి పెట్టండి ఇది చేయకుండా మీ జీవితంలో కార్యకలాపాలు పెంచితే పని మీకు బాధ కలిగిస్తుంది ఇది ఎలాంటిదంటే ఒక పాత పాడైన కార్ని తీసుకుని ఒక వన్ ట్రాక్ పైకి ఎక్కితే అది రెండు ముక్కలవుతుంది ఇప్పుడు మనుషులకి జరుగుతోంది అదే ఇదే తగిన సమయం కేవలం మన పిల్లలని ఎలా ఉద్యోగం సంపాదించాలో ఎలా డబ్బు గడించాలో ఇక్కడికక్కడికి ఎలా వెళ్ళాలి అనకుండా వాళ్ళకి ముందుగా తమని తాము మెరుగుపరుచుకునేలా పెంచాలి ఆత్మ పరిణామానికి సాధనాలను అందివ్వడం ఈ తరానికి ఎంతో ముఖ్యం ఎందుకంటే బయట పరిస్థితులు మూడొంతులు మెషీన్లే నిర్వహిస్తున్నాయి మరి మీరు హ్యాండిల్ చేసే మెషీన్ల కన్నా మీరు ఇసుమంత ఎక్కువ తెలివిగా తయారవటం ఎంతో ముఖ్యం